కర్నూల్ జిల్లా బనగానపల్లె పట్టణంలో రావలకొండ సమీపంలో మోటార్ సైకిల్ దొంగల ముఠాను బనగానపల్లె పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. పట్టణానికి చెందిన షేక్ అమీర్ సాహెల్ మౌలాలీ కలిసి వేరువేరు చోట్ల దొంగతనాల్లో సుమారు 10 మోటార్ సైకిళ్లను దొంగిలించి రావలకొండ సమీపంలో దాచి ఉంచారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, జలసాలకు అలవాటైన అమీర్ సాహెల్ మౌలా కలిసి ఈజీగా డబ్బు సంపాదించాలనే కోరికతో ఈ దొంగతనాలను చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా షేక్ అమీర్ సాహెల్ మీద నందికొట్కూరు పోలీస్ స్టేషన్లో 2 హత్యా కేసులు కూడా ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్లు, ఎంతో చాకచక్యంగా దొంగల ముఠాను పట్టుకున్నందుకు ఎస్ఐ మహేష్ కుమార్ కృష్ణమూర్తులను సిఐ అభినందించారు. రవ్వలకొండ మీద 10 బైక్స్ అనుమానంగా ఉన్నాయని చెప్తే పెద్ద మనుషులతో అక్కడికి వెళ్ళడం జరిగింది. 7:30 అక్కడ 10 బైక్స్ దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులు అమీర్ సోహైల్ అలియాస్ మున్నా, ఒకటి దూదాకుల మౌలాలి అనే పిల్లవాళ్ళను ఇద్దరిని గుర్తించి 22:30 ఇద్దరికి పనిగాని పనిని వారిద్దరిని గుర్తించి అనుమానంగా ఉంటే పట్టుకొని విచారించగా 10 బండ్లు చెడు అలవాట్లకు లోనై గత సంవత్సరం నుంచి వీళ్ళు ఒక 5-6 నెలల నుంచి వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఫ్రెండ్షిప్గా ఏర్పడి దొంగతనం చేయాలనే ఉద్దేశంతో బండ్లు వివిధ ప్రాంతాల్లో దొంగతనం చేసి దగ్గర దగ్గర 10-12 బండ్లు అయినాక అమ్ముకుందామని చెప్పి ఒకటేసారి ఎమ్మెట్గా అమ్ముతే సమస్యలు గుర్తుపడతారేమో అని చెప్పి అన్నీ ఒకసారి పెట్టుకున్నారు. దీనికి సంబంధించి 6 పల్సర్లు, అక్కడ ఒక బుల్లెట్టు, ఒక డిస్కవర్ బజాజ్ స్టోరు, ఒక ఫ్యాషన్ ప్రో, ఇది హెచ్ఎఫ్ డీలర్స్ అని చెప్పి మొత్తం 10 బైకులు సీజ్ చేయడం జరిగింది. ఏంలో 2 బైకులు, బనగానపల్లెలో 2, ఎర్రగుంట కడప జిల్లా అక్కడ 2 బైకులు, కర్నూలు బోర్టు టౌన్ 1, టోన్ టౌన్ 1, పెద్దబొడుగు అనంతపురం జిల్లాలో 1, అట్లే నంద్యాల తాలూకాలో 1 బైక్, అంటే మొత్తం 10 బైకులను దొంగతనం చేసి అమ్ముకునేదానికి పెట్టుకున్నట్టుగా గుర్తించి వాటిని సీజ్ చేయడం జరిగింది. దీని మొత్తం విలువ 10 బండ్ల కాస్ట్ వచ్చేసి 4 లక్షల రూపాయలు. అక్కడ విచారించాక ఎఫ్ఐఆర్ పెట్టిన ప్రకారం 4 లక్షల రూపాయలు ఉంది. రెండవది వచ్చేసి అమీర్ సుహైల్ అలియాస్ మున్నా అనే అతను నందికొట్కూరు ఏరియాలో 2 మటర్ కేసుల్లో కూడా ఉన్నాడు అని చెప్పి తెలిసింది. పాత నేరస్తుడు వీరి యొక్క చెడు అలవాటు పడి గంజాయి తాగడము, నారాయ తాగడము అలవాటు పడి దీనికి సంబంధించిన డబ్బులు కోసము కష్టపడే తత్వం లేక సులభంగా సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు అలవాటు పడి ఈ విధంగా చేస్తున్నారు. వీరిని ఈరోజు ఎన్ని సీజ్ చేసి రిమాండ్ కోసం మేజిస్ట్రేట్ దగ్గర పోలీస్ చేయడం జరుగుతుంది.